वेलकम टू पीएस वीजीआर न्यूज तिरुपति जिला वेंकटगिरी लो कलुषित नीति तो किडनी व्याधुलकु गुरवुतुन्नारनि ग्रामस्थुलु आवेदन व्यक्तं चेशारु। वेंकटगिरी मंडलं सोमसानिगुंट पंचायती धर्मचाटल वारी कंड्रिक एस्टी कालनीलो सुमारु 70 कुटुंबालु जीवन कोनसागुतुन्नारनि गत 10 संवत्सराल नुंडि तागुनीटि समस्य वल्ल सुमारु 14 मंदि किडनी समस्यतो अकाल मरणं चेंदारनि प्रस्तुतं पलुवुरु किडनी समस्यतो चिकित्स पोंदुतुन्नारनि दीनिपै तक्षणमे अधिकारुलु स्पंदिंचि ग्राम प्रजलकु प्राण रक्षण कल्पించాలని యానాదుల గిరిజన సంక్షేమ సంఘ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునరావు డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కోటేశ్వరరావు అందుబాటులో లేకపోవడంతో ఏఓ విజయలక్ష్మికి వినత పత్రం అందజేశారు। ఈ యొక్క కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ग्राम बीसी कंपनी ग्राम मैं एसटी कॉलेज इनके गत पदना पद संवस पदना मंदिर नीति तागे नील विश्व प्रस्ताव की इतनी अदे समस्या अतिक अदे समस्या हास्पल चूपे स्तोत ने खर्च तक स्पंदी नीट अंगल टेस्ट वाली नाण्य मशीन ఎంత తొందరగా సమస్య ఇచ్చాము ఎందుకంటే రాబోయే తరాలు కూడా అదే నీళ్ళు అయితే చనిపోయేదే మేడం మీరు బతుకునేది లేదు మాది బీసీ కండ్రిగ ఎస్టీ కాలనీలో మాకు కిడ్నీ ప్రాబ్లం సార్ మాకు 14 మంది సరిపోరు సార్ అందుకని మాకు నీళ్ళు మాకు ఆధారం చేసి మాకు నీటి ఆధారం కారిస్తే మాకు ఎంతో మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ మాకు మీరు 10 సంవత్సరాల నుండి ఉన్నారు సార్ 10 సంవత్సరాల నుంచి किडनी प्रॉब्लम दिन कंप्लेंट अधिकार किडनी समस्या तिरुपति जिला उपाध्यक्ष यानाद गिरीजन संक्षेम संघा की मन वेंकटगिरी मंडल सोमसानगुंट पंचायती धर्मराजु वाल धर्मराजु वारी कंट्री धर्मचारल वारी कंट्री ग्राम में एसटी कॉलनी एसटी कॉलनी सुमार 70 कुटुंबालु जीवन कोई 70 कुटुंबालु तागे नीलू रोजू विषपूरक नीलू सुमार 14 मंदी इप्पटिकी प्राणालु कोल्पोयारु। గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ నీళ్లు తాగుతనే ఉన్నారు గ్రామస్తులు। ప్రస్తానికి ఇంకొక నలుగురు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు। దీనిపై అధికారులు ఇంతవరకు చర్యలు అనేది తీసుకోలేదు। ఎన్నోసార్లు ఆ గ్రామ ప్రజలు కంప్లైంట్ చేసినా కూడా ఆ గ్రామాన్ని విజిట్ చేసి ఆ నీళ్ళని టెస్ట్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు। ఇక నయించైనా సరే ఆ గ్రామానికి వెళ్ళి అధికారులు వెళ్ళి నీళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి మంచి నీళ్లు తాగేదానికి ఇవ్వాల్సిందిగా మా యానాదుల గిరిజన సంక్షేమ సంఘం తరపున వాళ్ళని అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాము। ఇంకోటి ఏంటంటే ఇప్పుడు
ఇతను కూడా ఆరోగ్యం బాగాలేదు ఇతనికి ఆరోగ్యం బాగాలేదు వీళ్ళు హాస్పిటల్ లో కూడా చూపించుకుంటారు వీళ్ళకి 5000 రూపాయలు అవుతా ఉంది వీళ్ళకి కిడ్నీల ప్రాబ్లం వల్ల వీళ్ళు పని చేసుకోలేని బతకలేని స్థితిలో ఉన్నారు ఇంకనైనా సరే ప్రభుత్వం వీళ్ళ గ్రామానికి వెళ్ళి వీళ్ళకి మంచినీళ్ళు తాగే విధంగా వీళ్ళకి సహకరించాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం ప్లస్ డిమాండ్ కూడా చేస్తున్నాం।